జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి మాఘమాసం నడుస్తుంది. ఈ రోజు నుంచే మనకి మాఘమాసం ప్రారంభం కాబట్టి నేను మీకు ముందే వీడియోస్ చేద్దాం అనుకున్నా. అంటే మాఘ స్నానాలు ఎలా చేస్తే మంచిది, ఎంత అదృష్టాన్ని అంటే ఆరోగ్యాన్ని ఆ భగవంతుడు ఏ రకంగా స్నానం చేస్తే ఇస్తారనేసి చెప్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. సరే, ఏం పర్వాలేదు. ఇప్పుడైనా మనం నేను మీకు ఇప్పుడు నేను చెప్పే వీడియోలో ఏంటి అంటే మాఘ ఆదివారాలు ఎలా చేస్తే, ఇప్పుడు నెలంతా చేయలేని వాళ్ళు కనీసం ఆదివారాలు, నాలుగు ఆదివారాలు వచ్చినా మనకు ఐదు ఆదివారాలు వచ్చినా కూడా చేస్తే ఎంతటి అదృష్టాన్ని మనం పొందుతామో అన్నది మీకు నేను ఇప్పుడు చెప్తాను. సరే, ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ అపాయింట్మెంట్లు అనేది నేను ఇప్పుడు వరకు ఇవ్వలేదు. ఎందుకంటే లాక్డౌన్ గురించి మీ అందరికీ తెలిసిన విషయం, చాలామంది అడుగుతున్నారు. అలాగే నాకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ సైడ్ అంతా కూడా హౌస్ విజిట్లు తీసుకున్న వాళ్ళకి కూడా నేను వచ్చి హౌస్ విజిట్ చేయాలి అనేసి డేట్ అయితే నిర్ణయించేశాను. వచ్చే నెలలో మార్చి 13వ తారీఖున నేను హైదరాబాద్లో ఉంటాను. అలాగే మీకు ఎవరికైనా సరే డైరెక్ట్గా అపాయింట్మెంట్ కావాలి, నన్ను నా దగ్గరకు వచ్చే మీరు జాతకం చెప్పించుకోవాలంటే కనుక రిజిస్ట్రేషన్ అది చేయించుకోండి. సరే, తర్వాత ఇంకొకటి ఏంటంటే కుంచాల గురించి మీ అందరూ చాలామంది బుక్ చేసుకున్నారు. నేను ఒకేసారి మ్యాక్సిమం అందరికీ ఒకేసారి వెయ్యాలని అందరిది ఆఫ్ చేసేసాను. కాబట్టి కొంచెం వేసేసాము, మ్యాక్సిమం మీకు అందరికీ వచ్చేస్తాయి. ఎవరైనా మ్యాక్సిమం వేసేసాం, కొంతమందికి మాత్రం ఇంకా ప్యాకింగ్లు అవి చేస్తున్నారు. అయితే ఇవి వేసేద్దామని వేసేసాం. ఒకవేళ ఎవరికైనా రాకపోతే కనుక మీరు మా వాట్సాప్ నెంబర్కి కనుక మెసేజ్ చేసినట్టే మీకు వీళ్ళు ఏం చేస్తారంటే ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు, అది తీసుకుని మీరు ఇచ్చేయండి. ఇప్పుడు మీకు నేను ఇప్పుడు నేను చేసే వీడియోలోనే కొంచాన్ని ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది కూడా నేను మీకు చెప్పేస్తాను. కొంచెం మీకు వచ్చేస్తుంది. అందులోను మీకందరికీ నేను అంటే భగవంతుడి సంకల్పమేమో నాకైతే తెలియదు, నా మనసులో అనుకున్నాను నేను మ్యాక్సిమం రాగి అని. అంటే సూర్యనారాయణ మూర్తికి చాలా 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 ఇష్టం. అందులోనూ ఇప్పుడు మాఘమాసంలో ఈ కొంచాన్ని మీరు అందుకుంటున్నారు కాబట్టి సాక్షాత్తు ఆ స్వామి అనుగ్రహం మీకు అన్ని వేళలా ఉండాలని, ఆరోగ్యము ఐశ్వర్యము ఆనందము ఇవన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరే, కొంచాన్ని మీరు ఏం చేయాలన్నది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఆదివారాలు, మనకి ఇప్పుడు నెలంతా కూడా స్నానం చేసి చక్కగా నెలంతా సూర్యనారాయణ మూర్తిని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ కొంతమంది అంటారు, ఆల్రెడీ నాకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు, అమ్మ మేము నెలలాడు మేము స్నానం చేయలేము, అసలు ఆదివారాలు చేయొచ్చు అంటున్నారు కదా, ఎలా చెయ్యాలి అనేసి. సరే, నేను ఇప్పుడు చెప్తాను మీకు ఏం చెయ్యాలి అని. అంటే చూడండి, మాఘమాసంలో సూర్యకిరణాలు, సూర్యుడు మాసం కాబట్టి చూడండి మీకుగా మీకు అనేటప్పటికి మీకు ఎంత శక్తి ఉంటుందో, అలాగే సూర్యకిరణాలు సూర్యుడికి సంబంధించిన మాసం కాబట్టి ఎక్కువ శాతం సూర్యుడి నుంచి కిరణాల నుంచి ఎక్కువ పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందంట. ఆ ఎనర్జీకి ఇప్పుడు మనం చూడండి, ఉదయం 6 గంటల నుంచి మీరు చెయ్యాలి, ప్రతిరోజు స్నానం చేయాలి అని అంటే కనుక సూర్యోదయానికి ముందే చక్కగా స్నానం అది చేసేసేసి మీరేం చేయాలంటే రాగి పాత్రలో స్వామివారికి అర్ఘ్యం ఇవ్వాలి. రాగి పాత్ర అంటే స్వామివారికి ఎంతో ఇష్టం. ఓకే, ఇది ఇలా చేసుకుని సూర్య కవచం కానీ ఆదిత్య హృదయం కానీ చదవాలి. ఇది తర్వాత సంగతి మీకు చెప్తాను. కానీ ఆదివారం ఏం చేయాలంటే ప్రత్యేకించి ఆదివారం సూర్యనారాయణ మూర్తి కోసం కనుక మీరు వ్రతం చేస్తే చేయాల్సింది ఏంటంటే ముందు రోజు నాడు నాన్ వెజ్ తినకూడదు. అంటే శనివారం, చాలామంది శనివారం తినరు, ఇది పర్వాలేదు. అలాగని సోమవారం కూడా నాన్ వెజ్ తినకూడదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. చక్కగా తెల్లారగట్లే లేచి తలారా స్నానం చేసి, స్నానం చేసిన తర్వాత ఒక రాగి పాత్ర తీసుకుని నేను చెప్పినట్టు, అంటే మీరు ఎలా స్నానం చేస్తారో నాకు తెలియదు కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే స్నానం కనుక మీరు చేస్తే మీ బాధలు పోతాయి, అలాగే మీ హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి, మనీ ప్రాబ్లమ్స్ పోతాయి. మీరు అంచెలంచెలుగా మీరు చేసే ఏ వృత్తి వ్యాపారంలోనైనా సరే ఎదుగుదల ఉంటుంది. మీ కోరికలు ఏవైనా సరే న్యాయమైన కోరికలు అయితే శీఘ్రంగా స్వామివారే తీర్చేస్తారు. మనకి సూర్యకిరణాలు చూడండి, తలుపు వేసినా కూడా సన్నటి ఇది కింద ఉందనుకోండి, ఒక రంధ్రం కింద ఉందనుకోండి, ఆ రంధ్రంలోంచి సూర్యనారాయణ మూర్తిని ఆపలేం కదా, ఎలా వచ్చేస్తారో మీ జీవితంలో కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక చేసుకున్నట్టయితే సైలెంట్గా అన్నీ వస్తాయంట.
అంటే హెల్త్ బాగుంటుంది, హెల్త్ క్లియర్ అయిపోతుంది, మనీ మనీ విషయానికి వచ్చేటప్పటికి అప్పులు తీరుతాయి, మీకు శత్రుబాధలు ఉండవు. ఇలాగ ఒకటి కాదండి, మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి, మీకు ప్రమోషన్లు కావాలంటే ప్రమోషన్లు, ఏదైనా సరే సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం కాబట్టి మనకి ఇస్తారు. అయితే ఏం చేయాలి అని అంటే, మీరు రాగి పాత్రను తీసుకోండి, రాగి చెంబు కానీ గ్లాస్ కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మిరప కాయలు ఉంటాయి కదా, మనం తాలింపుల్లోనూ ఆటల్లోనూ వేస్తాము, అందులోంచి మీరు 12 మిరప గింజలు తీసుకోండి. 12 మిరప గింజలు తీసుకోండి. ఇప్పుడు ఇదే రాగి పాత్ర, దీని నిండా నీళ్లు పోస్తారు కదా, దీని నిండా నీళ్లు పోసిన తర్వాత ఈ 12 మిరప గింజలు కూడా చక్కగా అందులో వేసేయండి. వేసేసిన తర్వాత మీరేం చేస్తారంటే కొంచెం గంధం వేయండి, గంధం వేసి పట్టుకోండి. పట్టుకుని మీరు గనక అంటే సూర్యనారాయణమూర్తికి సంబంధించిన 12 మంత్రాలు చదువుకుంటాను అంటే చదువుకోండి, లేదా ఇది పట్టుకుని ఆదిత్య హృదయం చదవండి, లేదు అని అనుకుంటే సూర్య అష్టకాన్ని చదవండి, లేదు అని అనుకుంటే సూర్య కవచాన్ని చదవండి. మీకు కవచం గురించి నేను వేరే వీడియో చేస్తాను, కవచాన్నైనా చదవండి. చదివిన తర్వాత ముందు మీరేం చేస్తారంటే మీ కోరికలు చెప్పుకోండి. తండ్రి నాకు నువ్వే తీర్చాలి, నువ్వు తప్ప నాకు దిక్కు లేదు, ఎక్కడికైనా సరే ప్రపంచం నలుమూలల్లోనూ మీరు ఉన్నారు కాబట్టి నాకు నలుమూలల్లోనూ, అంటే మీరు ఏ కోరిక అయితే కోరుకుంటున్నారో ఆ కోరిక చెప్పుకుని మీరేం చేస్తారంటే మోకాళ్ళ మీద కూర్చుని ఇలా ఎత్తండి చెయ్యిని, అంటే ఈ నీళ్లతో సహా పైకి ఎత్తాలి, మన తల ఇలా కిందకి దిగాలి, దిగి స్వామికి చూపించి అలాగ ఓం నమో సూర్యనారాయణాయ నమః అనేసి ఇలాగ అర్జం మొదలయ్యాలి. ఓకేనా? అలాగా మీరు అందులో చేయాల్సింది ఏంటి అంటే రాగి పాత్ర ముఖ్యం. రాగి పాత్రతో పాటు మీరు 12 మిరప గింజలు వేయండి, తర్వాత కొంచెం చందనం వేయండి, ఇంతే. ఇలాగ నీళ్లు వంపేయండి. ఎక్కడ ఇచ్చేస్తారంటే మీ ఇంట్లో గనక తులసమ్మ ఉంటే ఆ తులసమ్మ మీద పడేటట్టుగా మీరు అర్జం వదలండి. ఎప్పుడైతే మీరు పట్టుకుని ఈ మంత్రం చదువుకుని మీరు తులసమ్మ మీద వేస్తున్నారో, సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి ఎంత ప్రత్యక్ష దైవమో అలాగే ప్రాణాలతో ఉన్న తల్లి కూడా మనకి అంత ప్రత్యక్ష దైవం. ఎప్పుడైతే ఈ నీళ్ళల్లోకి మీరు చదివిన మంత్రం మీ నోటి ద్వారా అందులోకి వెళ్ళిందో రాగి రాగోరుతుంది కాబట్టి మీరు ఏం కోరికలు కోరుకున్నా కూడా ఈ తల్లి ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ రావడం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా వదిలేయండి. వదిలేసిన తర్వాత ఖచ్చితంగా తీపి పదార్థం, తీపి పదార్థం అంటే పాలతో చేసి బియ్యం, అంటే మెత్తగా ఉండాలన్నమాట. తర్వాత బెల్లము, తర్వాత నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్లు వేసి చక్కగా మధురంగా మెత్తగా అంతంత ప్రసాదం చేసి ఆ తండ్రికి బయటే పెట్టేయండి. అసలు ఫోటోలు గిటోలు మనకి ఏమి అక్కర్లా సూర్యనారాయణ మూర్తి గురించి, చక్కగా ప్రత్యక్షంగా మన గుమ్మలోకి, మన ఇంట్లోకి, మన పెరట్లోకి వచ్చేస్తారు కాబట్టి పెట్టేయండి. పెట్టేసిన తర్వాత ఆ ప్రసాదం అందరూ తినండి. కానీ ఆవేళ చాలామంది ఏం చేస్తారంటే మీ ఓపికను బట్టి, ఆవేళ చాలామంది ఏం చేస్తారంటే రోజంతా ఒంటిపూట అంటే సాయంత్రం భోంచేయడం కోసం పళ్ళు పలహారాలు తినేసేసి సాయంత్రం భోంచేస్తారు. అలా లేదు, మేము అలా చేయలేమమ్మా అనుకుంటే మీరేం చేస్తారంటే ఉదయం భోంచేసేయండి, చేసేసి సాయంత్రం ఏదైనా టిఫిన్ చేయండి. ఇలాగా కానీ ఒకటి గుర్తుంచుకోండి, కింద పడుకోవాలి, అలాగే భార్యాభర్తలు ఉండకూడదు, తర్వాత నాన్ వెజ్ తినకూడదు, మందు మగువ ఇలాంటి ఏట్లని కూడా దగ్గరికి రానివ్వకూడదు. అంత నిష్టగా చేయాలి మనం, చేస్తేనే ఆ స్వామి ఫలితాన్ని అనేది శీఘ్రంగా. ఇక్కడ చేసేది మనం ఎంత పెద్ద కష్టం అండి, ఏం పెద్ద కష్టం కాదు కదా. మనం పడే కష్టాల్లో భగవంతుని సేవించుకుంటాం, ఎంతో సులువుగా సునాయసంగా కనుక సేవించగలిగితే ఈ 4 వారాలైనా 5 వారాలైనా మాఘ ఆదివారాలు ఒక్కటే చెయ్యండి పోని మీరు, అంటే నెల చెయ్యలేని వాళ్ళకి, చేశారంటే మీకు వచ్చే మాఘమాసానికల్లా చాలా మట్టికి మీ మీదకి వచ్చిన ఆ కిరణాల రూపంలో మీ బాధలు, మీ కష్టాలు వీటిలన్నిటిని క్లియర్ చేసేస్తారు స్వామి. ఇలాగనమాట, ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకూడదు, ఎప్పుడు తినకూడదు, ముందు రోజున శనివారం తినకూడదు, ఆదివారం ఎలాగా తినం, కానీ సోమవారం కూడా తినకూడదు. ఇలాగ చేసినట్టయితే మీ ఫలితంలో సూర్యనారాయణమూర్తే ఎంతో అదృష్టాన్ని తీసుకొస్తారు. కాబట్టి ఇంకొకటి ఏంటి అంటే నమ్మి చెయ్యండి, ఆయనే నాకు చెయ్యాలి అని శరణాగతి తీసుకుని, అంటే ఆయన పాదాలే నాకు శరణం అనుకుని మీరు చెయ్యండి. చేసినట్టయితేనే ఆ తండ్రి అనుగ్రహం మీకు ఉంటుంది. సరే, ఇంకొకటి ఏంటంటే మీకు నేను ముందు చెప్పినట్టుగానే రేపు వచ్చే నెలలో మార్చి
13వ తారీఖున నేను హైదరాబాద్లో ఉన్నాను, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాను. మీకు ఎవరికి కావాలనుకున్నా కూడా ముందే బుక్ చేసుకోండి. ఎందుకంటే నేను అనుకున్న టార్గెట్ అంటే ఎక్కువ మందిని మరి ఇచ్చేయరు కాబట్టి ఎంతమంది అనుకుంటున్నానో అంతమంది కనుక వచ్చేస్తే వీళ్ళు క్లోజ్ చేసేయమని చెప్తాను. కాబట్టి ఎవరికైనా కావాలంటే ముందే రిజిస్ట్రేషన్స్ అవి చేంజ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.